నమస్తే ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? నేనైతే కిర్రాక్ ఉన్నా ఫ్రెండ్స్. ఈరోజు మన ఛానల్కు 1K సబ్స్క్రైబర్ అయితే కంప్లీట్ అయినన్నమాట. అయితే ఫ్రెండ్స్, ఈ సంతోషం అనేది చాలా చెప్పలేనిది ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకనొక సమయంలో నేను ఇచ్చే క్వాలిటీకి కంటెంట్ అయితే బాగా ఇస్తున్నా నాకు తెలుసు, కానీ మా దగ్గర మంచి కెమెరా లేదు కాబట్టి నేను క్వాలిటీ అయితే ఇవ్వలేకపోయినా, కాబట్టి కంటెంట్ మాత్రం ఇస్తున్నాను నాకు తెలుసు, కానీ క్వాలిటీ ఇవ్వలేకపోయినా. అయితే ఈ క్వాలిటీ లేకపోవడంతో మన ఛానల్ ఏం గ్రో అవుతుందో అని అనుకున్నా, కానీ ఈరోజైతే మన ఛానల్కు 1K సబ్స్క్రైబర్ అయితే కంప్లీట్ అయిపోయిండు. అయితే ఫ్రెండ్స్, ఇంతగా ఆదరిస్తున్నా మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఎందుకంటే మీ సపోర్ట్ వల్లే మనం 1K సబ్స్క్రైబ్ అయితే రీచ్ అయినామన్నమాట. అయితే మనకి ఇంకా వాచ్ టైం అయితే రాలేదన్నమాట. అయితే ఫ్రెండ్స్, మనం చూసే తీసే ఏదైతే వీడియోలు ఉన్నాయో వీటిని కంప్లీట్గా మొత్తం స్టార్టింగ్ టు ఎండింగ్ వీడియో చూస్తే మనకు వాచ్ టైం అనేది పెరుగుతుంది అన్నమాట. అలా వాచ్ టైం పెరిగితేనే మనకు మానిటైజేషన్ అవుతుంది. మానిటైజేషన్ అయితేనే మనం ఇంకా కొద్దిగా మంచిగా ఎఫెక్ట్ పెట్టి వీడియోలు అయితే తీయగలుగుతాం అన్నమాట. అయితే ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ని ఎవరు చూసి కూడా సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం రైతులకు సంబంధించిన ఎలా మంచి మంచి కంటెంట్ అయితే ఇప్పుడు మనకు పంట విషయాలు కానీ వ్యవసాయము దాని అనుబంధ రంగాలకు సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఫ్రెండ్స్. అయితే చాలామంది నాకు మెసేజ్ పెడుతున్నారు అన్నమాట, నువ్వేం డాక్టర్వా, నువ్వేం ఎక్స్పర్ట్? ఎస్ ఫ్రెండ్స్, ఐఎమ్ నాట్ ఏ డాక్టర్, ఐఎమ్ నాట్ ఏ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ ఫీల్డ్, బట్ ఐ హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్. నాకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంది, ఆ ఎక్స్పీరియన్స్తో నేను మీకు నాకు తెలిసిందే ఇస్తున్నా. నాకు తెలియని మాత్రం నేను ఎప్పుడు ఏ వీడియోలు కూడా చెప్పలేదు కాబట్టి అదనమాట. ఎందుకంటే నాకు తెలిసింది మాత్రమే చెప్తున్నా, లేకుంటే పెద్ద పెద్ద థంబ్నైల్స్ 30 లక్షలు సంపాదించవచ్చు, అలా చేస్తలేను ఫ్రెండ్స్. ఎందుకంటే ఎంత ఉందో అంతే చెప్తున్నా, కానీ ఎక్కువైతే నేనేం పుట్టించి చెప్తలేను కదా. అంటే మీరు నా వీడియోలు చూడండి, ఎక్కడ కూడా నేను 1 లక్ష సంపాదించవచ్చు, 1000 సంపాదించవచ్చు అని అనలే. ఎస్, సంపాదించవచ్చు. ఎప్పుడు మనం ఎప్పుడైతే క్లియర్ కట్గా చేస్తే, అంటే మనం మంచిగా చేస్తే అఫ్కోర్స్ సంపాదించవచ్చు. ఏ ఫీల్డ్లో అయినా, మనం డైరీ ఫామ్లో అయినా, పౌల్ట్రీ ఫామ్లో అయినా, గోట్ అండ్ షిఫ్ట్లో అయినా సంపాదించవచ్చు. కానీ ఎప్పుడు మనము మొత్తం తెలుసుకొని చేస్తే సంపాదించవచ్చు అని చెప్పిన చాలా వీడియోలలో అదన్నమాట. కానీ ఊరికి ఏం తెలియకుండా స్టార్ట్ చేస్తే ఫెయిల్ అవుతుందని కూడా చెప్పిన, అంటే నాకు తెలిసింది మాత్రం చెప్పిన. అఫ్కోర్స్, ఎందుకంటే నేను చిన్నతనం నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నా, డైరీ ఫామ్లో ఉన్నా, పౌల్ట్రీ ఫామ్లో ఉన్నా, కాబట్టి నాకు చాలా విషయాలు తెలుసు. ఇంకా తెలియనిది కూడా నేను తెలుసుకుంటూ ఉంటా అదన్నమాట, నాకు తెలిసింది మీకు చెప్తూ ఉంటా. అందుకోసం మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ముందు ముందు డైలీ వీడియోలు చేయడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను కాబట్టి, ఇప్పుడు మనకు వర్షాకాలం వస్తుంది, మనం ఎలాంటి పంటలు వేయాలి, అంటే మా సైడ్ ఏ పంటలు వేస్తారు, పత్తిలో ఏ సీడ్స్ పెట్టాలి, ఇలాంటి మంచి మంచి వీడియోలు అయితే మీకోసం తెస్తూ ఉంటాను కాబట్టి అదన్నమాట. అయితే మనకు పత్తిలో తెగుళ్ళు ఏమొస్తాయి, ఆ తర్వాత ఏ మందులు స్ప్రే చేయాలి, ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోసారి అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.